వైఎస్ జగన్ పాలన విషయంలో దూసుకుపోతున్నారు. వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కనిపించిన జగన్ నిరుద్యోగులకు మరో శుభవార్తను తీసుకొస్తున్నారు. నిరుద్యోగులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ వారి లక్ష్యంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఇకపై ప్రతి జనవరిలో వేలాది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను వెలువడతాయని చెప్పారు. మరో 3 నెలల్లో జనవరి రాబోతోంది. సో జనవరి నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరగబోతున్నది. జనవరి నెలను ఉద్యోగాల కల్పన నెలగా మారుస్తామని జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు అతి తక్కువ కాలంలోనే నిర్మించినట్టు జగన్ తెలిపారు. గ్రామ వాలంటీర్లకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రజలకు సంబంధించిన విషయాలను గ్రామ వాలంటీర్లు చూసుకోవాలని జగన్ పేర్కొన్నారు. అంతేకాదు, గ్రామ సచివాలయం ఉద్యోగులు 2 అక్టోబర్ నుంచి గ్రామాల్లో మండలాల్లో అందుబాటులో ఉంటారని ప్రభుత్వం తెలియజేసింది. గ్రామాల్లో పాలన వ్యవస్థ వెంటిలేటర్ పై ఉందని, అందుకే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసినట్టు జగన్ పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాలను నిర్లక్ష్యం చేసి పనులను ఆలస్యం చేసిందని, మాటలు చెప్పడమే పనిగా పెట్టుకుందని జగన్ పేర్కొన్నారు. ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికే విధంగా ఉద్యోగాల కల్పన చేయబోతున్నట్లు జగన్ పేర్కొన్నారు. ప్రతి జనవరిలో ప్రత్యేకంగా ఉద్యోగాల ప్రకటనలు వెలువడతాయని జగన్ చెప్పడం విశేషం. ఎక్కడా కూడా రాజీ పడే సమస్య లేదని జగన్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని జగన్ చెప్పుకొచ్చారు. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దాదాపుగా 120,000 మందికి శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్టు జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐకాన్ లా మారడం విశేషం. అధికారంలోకి వచ్చి రాగానే ముందుగా అమ్మా తాతలకు పెన్షన్ పెంచేసిన జగన్ ఇప్పుడు యువతకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నారు. గడిచిన చంద్రబాబు హయాంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చాయో ఎవ్వరికి తెలియదు. ఉద్యోగాల పేరుతో కూడా బాబు టీం విచ్చలవిడిగా దోచేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కానీ జగన్ అలా రాజకీయం చేయట్లేదు. అర్హులైన వారికి తగిన ఉద్యోగం ఇవ్వండి అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి రికమెండేషన్ పై దృష్టి పెట్టడానికి వీల్లేదంటూ అటు మంత్రులకు ఎమ్మెల్యేలకు గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా మంచి పరిపాలన అందించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. మరి ఆ మంచి మనిషికి ఈ వీడియో ద్వారా ఓ లైక్ కొట్టేద్దామా? అలాగే మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.